తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన గ్యారెంటీలలో ఉచిత విద్యుత్ ఒకటి అయితే ఈ పథకం గురించి చాలా మందికి ఎన్నో అనుమానాలు కూడా ఉన్నాయి ఆరు గ్యారంటీలలో ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నాలుగు గ్యారంటీలను అమలు చేశారు దానిలో గృహ జ్యోతి పథకం కూడా ఉంది ఈ స్కీమ్ కింద రెండు వందల యూనిట్లు కరెంట్ ను హౌస్ ఇంటి అవసరాలకు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇది ఫిబ్రవరి ఇరవై ఏడున ఈ పథకం అమలు చేశారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారందరికీ గృహ జ్యోతి పథకం వరిస్తుందని వెల్లడించారు ప్రజాపాలన దరఖాస్తు చేసిన వాళ్ళందరికీ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు మూడు స్లాబులుగా ఉన్నాయి వంద యూనిట్లలోపు కరెంట్ వాడేవారికి మొదటి ఐదు యూనిట్లు ఫ్రీగా మిగతా ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు యూనిట్లు మూడు పాయింట్ పది చార్జి కట్టక తప్పదు వంద నుంచి రెండు వందల యూనిట్లు మధ్య కరెంటు వాడేవారికి ఫస్ట్ వంద యూనిట్లు గాను యూనిట్కి మూడు పాయింట్ నాలుగు సున్నా మిగిలిన యూనిట్లకు నాలుగు పాయింట్ ఎనిమిది సున్నాగా అంచనా వేస్తారు అలాగే రెండు యూనిట్ల విద్యుత్ కంటే ఎక్కువగా వాడేవారికి మొదటి రెండు యూనిట్లకు గాను యూనిట్కి ఐదు పాయింట్ ఒకటి సున్నా రూపాయలు ఆ తర్వాత ముప్పై యూనిట్లకి ఏడు రూపాయల డెబ్బై పైసలు ఆ తర్వాత మూడు వందల నుంచి నాలుగు వందల మధ్య యూనిట్ కి తొమ్మిది రూపాయలు ఆ తర్వాత నాలుగు వందల పద్దెనిమిది మధ్య యూనివర్సిటీ దాటి వినియోగిస్తే పది రూపాయలు ఛార్జ్ చేయవలసి ఉంటుంది పేద కుటుంబాలు రెండు వందల యూనిట్లలోపే విద్యుత్ వాడతారని అంతకంటే ఎక్కువ కరెంటు వాడేవారు పేదలు కారని కావున వారంతా బిల్లులు కట్టాలంటూ నెటిజన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు మరికొందరు మాత్రం రెండు వందలు ఎక్కువ విద్యుత్ వాడితే ఆ ఎక్కువ వాడిన యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లించే వెసులుబాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు రెండు వందల యూనిట్లు కరెంటు వాడేవారికి గృహ జ్యోతి పథకం కింద ప్రతి నెల తొమ్మిది వందల రూపాయలు ఆదా అవుతుంది మరి రెండు వందల యూనిట్లు మాత్రం దాటిన వారికి మొత్తం బిల్లు కట్టవలసి ఉంటుందని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది రెండు వందల యూనిట్లు ఉచితమే మరి రెండు వందల యూనిట్లు కంటే అధికం కరెంటు వాడితే ఏం జరుగుతుంది కరెంటు బిల్లు ఎలా వస్తుంది ఇది అందరిలోనూ ఉన్న అనుమానమే కాబట్టి దీనిపై క్లారిటీ లేక అందరిలో గందరగోళం నెలకొంది అంతకంటే ఎక్కువ వాడితే ఎలా అని భయపడిపోతున్నారు ఇక వీటన్నింటి గురించి తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ మరికొద్ది రోజుల్లోనే ఇవ్వనుంది చూడాలి మరి ఈ ఫ్రీ కరెంట్ కారణంగా ప్రజలకు నష్టం ఎంత లాభం ఎంత అనేది